అయితే రుచి శివన భగవద్గీత 3వ అధ్యాయము కర్మయోగం శ్లోకం 8 మరియు 9 పై చర్చిస్తాం. అయితే మనం 9వ శ్లోకం చదువు. యజ్ఞాథాత్ కర్మణో అన్యత్ర లోకోయం కర్మబంధన तदर्थं कर्म कौन्तेय मुक्तसंघ समाचर यज्ञार्थात् कर्मण्यत्र लोकोयं कर्म बंधन तदर्थं कर्म कौन्तेय मुक्तसंघ समाचर यज्ञार्थात् कर्मणो अन्यत्र लोकोयं कर्म बंधन तदर्थं कर्म कौन्तेय मुक्तसंघ समाचर. యజ్ఞార్థాత్ కర్మణో అన్యత్ర లోకోయం కర్మబంధన తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంఘ సమాచర. 9 यज्ञार्थात् कर्मणोऽन्यत्र लोकोयं कर्मबन्धन तदर्थं कर्म कौन्तेय मुक्तसंघ समाचर. यज्ञार्थात् कर्मणोऽन्यत्र लोकोयं कर्मबन्धनः तदर्थं कर्म कौन्तेय मुक्तसंघ समाचार. यज्ञार्थात् कर्मणो अन्यत्र लोकोयं कर्मबन्धनः तदर्थं कर्म कौन्तेय मुक्तसंघ समाचर. సదా ముక్తుడై ఉండగలుగుతాడు. ముక్త సంఘ
సమాచర ముక్త సంఘం. సంఘటేది కనెక్షన్. ఈ భౌతిక జగత్తునందున్న మన కనెక్షన్ ఈ బంధనంకి వెళ్ళే ముక్తి పొందే మార్గం. శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి ఈ శ్లోకంలో తెలుపుతున్నామంట, ఈ 9వ శ్లోకం. అయితే అర్జున యుద్ధం చేయడానికి సిద్ధంగా లేడు, ఈజ్ నాట్ రెడీ. ఎందుకు? ఎన్నో కారణాలు ఉన్నాయి, కానీ అందుకే ఒక కారణం ఏంటి, ఆయనకు ఆ చేసే కర్మ ద్వారా ఆయనకు ఒక విషయం తెలుసు, ఏంటి, ఎవ్రీ యాక్షన్ ఇస్ ఈక్వల్ ఆపోజిట్ రియాక్షన్. చేసే ప్రతి ఒక్క చర్యకు ప్రతి చర్య ఉంటుందని ఆయనకు ఈ సిద్ధాంతం అనేది తెలుసు. కనుకనే నేను యుద్ధం చేస్తే, నేను ఈ కర్మలు నియుక్తులైనట్లయితే ఈ కర్మ ఫలము ఎలా ఉంటుంది, అది మంచి ఉండదు. ఎందుకంటే యుద్ధం చేసుడు మంచి కార్యం కాదు, యుద్ధం చేసుడు ఇది మంచి కర్మ కాదు. తొలి మంచి కర్మ చేయనప్పటికీ దానికి ఫలం కూడా మంచిగా ఉండదు. ఇది చెడు కర్మ కనుక దాని ప్రతిఫలం కూడా ఉంటుంది, చెడు ఉంటుంది. ఇక నాకు ఆ చెడు ప్రతిఫలము కర్మఫలము వద్దు, కనుక యుద్ధము చేయను. ఇది అర్జునుడి మైండ్ సెట్. అర్జునుడి మైండ్ సెట్ ఇది, ఆయన మానసిక స్థితి ఇది. సింపుల్, అంటే ఎవరన్నా మనం కూడా ఇదే ఆలోచిస్తాం కదా, లాభం అయితే చేస్తా అంటే నష్టమైంది, ఎవరు చేయడం ఇష్టపడదు. అందరికీ ఏదో లాభం పొందాలి, చేసే కార్యం ద్వారా లాభం పొందినట్లయితేనే మనం చేస్తాం, మంచిగా పాజిటివ్గా జరిగినట్లయితేనే మనం చేస్తాం. దట్ ఈస్ ద జనరల్ రూల్. తో కనుకనే అర్జునుని యుద్ధము చేయను అంటే తప్పులేదు. సాధారణ మానవుడు ఏ విధంగా ఆలోచిస్తాడో అర్జునుడు కూడా అదే విధంగా ఆలోచిస్తుంది. తో అర్జున్ యొక్క విచారాలు భావాలు తప్పులేదు, కానీ తప్పు ఉంది కూడా. హీఈస్ రైట్ అండ్ ఈజ్ రాంగ్ ఆల్సో. ఎట్లుంటుంది, అదే వ్యక్తి రైట్ ఉంటాడు అయితే రాంగ్ ఉంటాడు, కానీ రైట్ ఉన్నాడు రాంగ్ కూడా ఉన్నాడు, ఎట్లయింది, ఇట్స్ నాట్ పాసిబుల్. కానీ ఈ సందర్భంలో అది పాసిబుల్ అవుతుంది. ఎందుకు? ఎందుకంటే అర్జున్ ఒక విషయాన్ని మర్చిపోతుంది. ఏందో విషయం, ప్రతి ఒక్క మానవుడు వారి యొక్క పుట్టుకము ఇది దేనిపై ఆధారపడింది, ప్రకృతి యొక్క మూడు గుణాలపై ఆధారపడింది. ప్రకృతి మూడు గుణాలు ఉన్నాయి, సత్వగుణం, రజోగుణం మరియు తమోగుణం. ఇవి మేజర్ మూడు. ఈ మూడు కలిసి 9 వెరైటీలు అయితే, 99 కలిసి 81 వెరైటీలు అయితే, దర్ ఆర్ 81 డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ మూడ్స్. ఇది ప్రతి ఒక్క మానవు మీద ఇఫెక్ట్ అవుతుంది. తో ఏ మానవుడు ప్రకృతి ఏ గుణంతో ప్రభావితం అయి ఉంటాడో ఆ వ్యక్తి అదే విధంగా మని మాట, మని నడక, మంది జాబు, అని ప్రొఫెషన్ ఉంటుంది. సింపుల్ ఏంటి, వాడు చేసే కర్మ కూడా దానిపై ఆధారపడి ఉంటుంది, డిపెండింగ్ అపాన్ ద మోడ్స్ విచ్ ఇస్ అఫెక్టెడ్ బై ఇట్. సింపుల్, ఇది క్యాలిక్యులేషన్. భౌతిక ప్రపంచంది క్యాలిక్యులేషన్ ఉంది. మనము ప్రకృతి ఏ గుణంతో అయితే ప్రభావితం అవుతామో మన నడక, మన ప్రొఫెషన్ కూడా అదే ఉంటుంది. కనుకనే వైదిక శాస్త్రం ఏం చేసినాయి, వర్ణాశ్రమ పద్ధతిని సిస్టమ్ని ఏర్పాటు చేసింది. 4 వర్ణాలు, 4 ఆశ్రమము. 4 వర్ణాలు ఏంటి, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. ఈ 4 వర్ణాలు, 4 ఆశ్రమాలు, బ్రహ్మచారి, గృహస్థ, సన్యాసి, సారీ వానప్రస్థ, సన్యాసి. ఈ 4 వర్ణాలు, 4 ఆశ్రమాలు. మరి ఎందుకు ఈ వ్యవస్థ, ఈ వ్యవస్థ ఎందుకు, భగవంతుడి ద్వారా ఏర్పడి అయిన వ్యవస్థ కాబట్టి దట్ ఈస్ పర్ఫెక్ట్. కానీ అది ఎలా పర్ఫెక్ట్ ఉంటుందో అది మనకు తెలియనంత వరకు దట్ ఈస్ నాట్ పర్ఫెక్ట్ కదా.
ఒక విషయం ఎంత మంచి ఉండదు కానీ మనకు అర్థం కానప్పుడు ఒక స్వీట్ ఉంది చాలా మంచిగా ఉంది కానీ మనం తినేంత వరకు అది మన కోసము అది లెక్క కింద లేనట్టు అవ్వలేదా ఎందుకు మనం దాన్ని తినలేదు ఆస్వాదించలేదు అదేవిధంగా భగవంతుని యొక్క ప్రకృతి సిస్టము ఇది పర్ఫెక్టు కానీ మనకు ఆ పర్ఫెక్ట్ జ్ఞానము లేదు కాబట్టి ఆ పర్ఫెక్ట్ విషయము మనకు ప్రాబ్లం కనబడుతుంది అర్థమైందా భగవంతుని యొక్క పరిపూర్ణమైన సృష్టి విషయము మనకు పరిపూర్ణమైన జ్ఞానం లేనందువల్ల మనము అజ్ఞానం అవుతుంది ఇంకా అజ్ఞాన లక్షణం ఏంటి కొట్లాడుకోవడం ఫైటింగ్ ఆల్ ఇన్కంప్లీట్నెస్ ఈజ్ బికాస్ ఆఫ్ ద ఇన్కంప్లీట్ నాలెడ్జ్ ఆఫ్ ద కంప్లీట్ హోల్ ఇంగ్లీష్లో ఆల్ ఇన్కంప్లీట్నెస్ ఈజ్ బికాస్ ఆఫ్ ఇన్కంప్లీట్ నాలెడ్జ్ ఆఫ్ ద కంప్లీట్ హోల్ భగవంతుడు పరిపూర్ణుడు కానీ ఆ పరిపూర్ణమైన భగవంతు విషయము మనకు పరిపూర్ణమైన జ్ఞానం లేనందువల్ల మనము అసంపూర్ణము కనుకనే మనకు తెలియదు ఆ భగవంతుని సృష్టి కూడా అసంపూర్ణమైనది కాదు క్లియర్ భగవంతుని సృష్టి సంపూర్ణమైనది ఇట్స్ పర్ఫెక్ట్ కానీ మనకు ఆ జ్ఞానం లేనందువల్ల మనకి ఏం తెలియదు అట్లా డిఫెక్ట్స్ ఉన్నాయి ఇది సరిగ్గాదు ఇది అట్లా కాదు ఇట్లా కాదు కనుకనే సమాజం లోపల అందరికంటే పెద్ద కొట్లాడేది ఏక కులము తక్క కులము అవునా ఇప్పటి నుండి కాదు ఇప్పటి నుంచో వస్తుంది ఇది కానీ ఎందుకు అది కేవలము సరైన జ్ఞానం లేనందువల్ల సరైన జ్ఞానం లేనందువల్ల వీళ్ళందరూ కొట్లాడుతున్నారు ఇంకా బయట దేశాలు ఏమంటారు దేర్ షుడ్ బి క్లాస్లెస్ సొసైటీ సమాజం లోపల సంఘం లోపల ఏముండాలి వర్గాల భేదము ఉండద్దు ఒక్కడే వర్గము సాధ్యమా అది సాధ్యం కాదు వాళ్ళు శాస్త్రాలను తిడతారు ఈ శాస్త్ర లోపల ఈ కృష్ణ భగవానుడే ఈ వర్గాలను సృష్టించిండు చాతుర్వర్ణం మయా సృష్టి ఈ శ్లోకం వినసరి కాదు రెచ్చోడు ఎట్లా అదైతుంది ఈ కృష్ణుడు మంచుడు కాదు ఈ కృష్ణుడు ఈ వర్గాలను నిర్మాణం చేసిండు అసలు సమాజంలో వర్గాలు ఉండకూడదు అంత ఒక్కడు ఉండాలి అందరు సమానం ఉండాలి ఉంది భావం ఇది దీన్ని ప్రచారం పెడతాను క్లాస్ ఇన్ సొసైటీ అంటే నేషన్ సొసైటీ షుడ్ దెర్ షుడ్ నో క్లాస్ ఇన్ సొసైటీ కానీ క్లాస్లో నడుతుందా ఒక వ్యవస్థ నడపాలంటే ఇప్పుడు మేడం హాస్పిటల్ ఉంది ఇప్పుడు మేడం ఓటీ సర్జరీ చేస్తుందా లేక ప్రతిరోజు పొద్దున ఓటీ క్లీన్ చేస్తుందా క్లాసెస్ సొసైటీ ఏంటి మేడంకు ఊడుతుంది ఆ ఊడ్చేటోడే వచ్చి సర్జరీ చేస్తాడు ఏమవుతుంది మొత్తం సమాజం పేషెంట్ అంటే ఆపరేషన్ సక్సెస్ఫుల్ పేషెంట్ అడ్డు వర్గం ఇది కంపల్సరీ కావాల్సిందే వర్గ భేదన ఉండాల్సిందే దేర్ షుడ్ బి డివిజన్ డివిజన్ లేదు అది సొసైటీ ఫంక్షన్ కావాలంటే ఇప్పుడు శరీరంలో కాళ్ళు ఉన్నాయి చేతులు ఉన్నాయి తల ఉంది భుజాలు ఉన్నాయి ఇప్పుడు కాళ్ళు లేదనుకో నేను ఎప్పుడు నడతారా నేను నడను ఈ నెత్తం ఎప్పుడు అందరికి మీద కూర్చుంటుంది ఏం పని చేయదు నేను నడతా అర్థం చేసుకోవాల్సింది శరీరంది ప్రతి ఒక్క భాగంది అది కాళ్ళు కానీ చేతులు కానీ మెదడు కానీ వీళ్ళ ప్రయోజనం ఏంటి వీళ్ళందరూ కలిపి ఈ శరీరంని పోషిస్తుండ్రు అవును కదా కాళ్ళు స్ట్రైక్ పోయినాయి అనుకో పనిచేయి మెదడు అనుకో నేను గొప్పవాడిని కానీ కాళ్ళు బయటకు వెళ్ళి పని చేయకపోతే చేతులు పని చేయకపోతే మెదడుకు ఆహారం పెట్టి పని చేయ నిజమైన క్లాస్లెస్ సొసైటీ అంటే ఏంటి నిజమైన
वर्ग रहित समाज वर्ग रहित संघमेंट रू विषया अंदर मध्य कोऑपरेशन अंदर सहक मरी आ सहक देन कोसम अर्थंस भगवंत वर्ग निर्माण चेसिंदु वाट इज़ द पर्पस् अभी प्रयोजन प्रयोजन गर्भगुड़ अर्चक अर्चन एक्त दीपाराधन बैठक चीपन उठ का इधर दी प्रयोजन अभी अर्चक भगवंत अर्च विग्रह की आराधन द्वारा इंका बैठक ऊड़चेवा चीप ऊड़च द्वारा मल इधर दी प्रयोजन अभी इधर दी हृदय पवित्र तो वाल अभी मार्गमी वील कोसम मार्गमी तो वे द रिजल्ट इज द सेम वेन द एंड रिजल्ट इज द सेम वेर द क्वेश्चन ऑफ क्लास का जनल के रिजल्ट प्रयोजन तेजको सर की नवे कुलू वाड़ तक कुलू पानी गोपदी वाड़ पानी तक इपड़ू चेत चीप ऊड़चेवा मत मंदर आलम उड़को अर्चक स्नान फ्रेश अतनी गर्भगुड़ के मुझे मोतम चत दाटे सर की मल्लता वाड़ गर्भगुड़ वेलचा तो अर्चक अर्च विग्रह सेव चये एवं सहाय दा चत चीपड़क उसे सहाय दा सो देर हैज़ टू बी कोऑपरेशन अंदर मध्य कोऑपरेशन सहकार तो गर्भगुड़ में उ अर्चक की आरती द्वारा ये लाभ हो अदे लाभ चत चीप आईन चत दीप दीपमें पंचारती चीपुर तो इधर रिजल्ट सें आभाव अब समाज में कुटलाट का आ गोल तपे सर की इधी तक इवन क्लाश क्लाश बिटवीन क्लासेस क्लासेस मध्य क्लासेस क्लाश अंदर अंदर कुटला मुझे कुटाला अंदर एवर सीवल वालों कुछ सतृप्त चीप समुड़ना आ भगवत आलय मुड़े इंका चीप ऊड़े ना हृदय ओक पवित्र कना जो दीन वाल अर्चक अड़के ने आरती ये हृदय पवित्र कण जो तो ऊड़चेवा आरती चेवा लक्ष्यमें प्यूरिफिकेशन ऑफ हार्ट सो देयरफॉर देयर वाज नो क्लैश इन द सिंपल उंडे तो इधर वर्णाश्रम पद्धति नी गुणम की अकूल नीक अवकाश एर्पड़े मन कुटा इधर मुगर पिल उड़ता है तल्ली एम चाहे वाल गुणा एर्पड़ी मैं एम गुणमु मत इंक्लिनेशन एट मैडम मैडम को प्रति तल कल मैं इंटर हास्पल डॉक्टर आवे तल क्या डॉक्टर आले इज नॉट डॉक्टर इज नॉट का इपड़ ऑप्शन लेकिन भगवंत डॉक्टर का जो मेडिकल कॉलेज का पद संवस कई फस्ट इयर के पास वाली इंक्लिनेशन ले परचय उन्दे शिदारी बिग अल को पद संवस फस्ट इयर पड़ेवा अल्लाह
ఎందుకు నీకు ఇంట్రెస్ట్ లేదు. సో కనుకని తల్లి అనేది ఫస్ట్ బాధ్యత ఏంటి, ఇంట్లో తల్లి అనేది, ఇంకా ఆశ్రమంలో గురువు. గురుకులంలో గురువు చేసే ఫస్ట్ పని ఏంటి, ఒక సంవత్సరం కేవలము ఆ శిష్యుడి యొక్క గుణాలను చూసుడు. ఇది గుణం ఏముంది, ఆ గుణంకి అనుకూలంగా మనకి ఒక వృత్తి ఏర్పాటు చేసి ఆ ఫీల్డ్లో మనకి ట్రైనింగ్ ఇచ్చాడు. వెరీ సక్సెస్ఫుల్ ఇన్ దాట్, వాడు సక్సెస్ అవుతాడు. మళ్ళీ గుణం ఒకటి, వాళ్ళకి ఎప్పుడు పైసా 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 రోగుంది. నువ్వు వానికి చదువు 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 అంటాడు, చదువు ఎందుకు, వాడు వైశ్య మెంటాలిటీ. పుస్తకాలు చదువుడు, ఇది బ్రాహ్మణ ప్రవృత్తి. నువ్వు బ్రాహ్మణుడికి పైసలు ఇవ్వు, లక్ష రూపాయలు సాయంత్రం ఒక్క పైసలు ఉండాలి కదా. ఎందుకు ఒక బ్రాహ్మణుడికి లక్ష రూపాయలు పడుతున్నా సాయంత్రం ఒక రూపాయ ఉండదు దగ్గర. శూద్రుడికి లక్ష ఇవ్వండి సాయంత్రం అన్ని దగ్గర రూపాయ ఉంటుంది. వైశ్యుడికి లక్ష రూపాయలు సాయంత్రం వరకు కోటి రూపాయలు చేస్తాడు. శత్రుడికి లక్ష ఇవ్వండి సాయంత్రం వరకు లక్ష అట్లా ఉంటాడు వాడు. ఎందుకు బ్రాహ్మణ ఏం చేసాడు, అన్ని వంచేసాడు సమాజం కోసము, ఈ కార్యం ఆటలు అన్ని వంచేసాడు. అదే బ్రాహ్మణుడికి ఆసక్తి ఉంటుంది, బ్రాహ్మణుడికి అవసరం ఉండే కొంచెం నాకు చేసింది పంచుతారు. బ్రాహ్మణుడు ఇంటికి వచ్చాడు ముందే, వాళ్ళు భిక్ష అడుగుతారు కానీ ఇంటికి రాకుండా ముందు, ఇంటికి చేరకుండా ముందు, ఈ రోజు కోసం వాళ్ళకి ఎంత అవసరం ఉందో అంతే వాళ్ళు ఉంచుకొని మిగతా అంతా పంచేస్తారు. ఇది బ్రాహ్మణుడి గుణం. కనుకనే బ్రాహ్మణ సాయంత్రం ఏముంది, ఎందుకు మళ్ళీ ఆ రోజు బంధమే. బ్రాహ్మణ ఈజ్ నాట్ సపోజ్ టు కీప్ ఫర్ టుమారో, ఈజ్ నాట్ అ బ్రాహ్మణ. పైసలు జమ చేసుకుని కొడబెట్టుడు, ఇది బ్రాహ్మణ లక్షణం కాదు. ఎంత పస్య ఇప్పటి బ్రాహ్మణులు ఉన్నది. బ్రాహ్మణ తన చేసిన పూజలకు ఒక ఐదు కొత్తలు కూడా అడిగేది కాదు. యజమాని తన సంతృప్తితోని ఎంత ఇస్తే ఈరోజు భగవంత నా అదృష్టం ఇంతే అనుకొని సంతృప్తిగా మనస్ఫూర్తిగా హృదయపూర్తిగా అని ఒప్పుకొని వాళ్ళకు హృదయపూర్తిగా మనస్ఫూర్తిగా ఆశీర్వాదం కూడా ఇవ్వాలి. ఇప్పుడు ఫస్ట్ బేర పడుతుంది. ఇంత సత్యనారాయణ పూజ అంటే 5000 ఒకటి స్వామి కొంచెం తక్కువ కదా, ఎక్కువైతుంది గంట పూజ కూడా చేసి కూర్చున్నారు. మళ్ళీ నువ్వు వాళ్ళకి 1000 పలిచి అనుకో, చిరంజీవి బాబు కథం 5000 పలియు మూసేటి ఇంకొచ్చి మార్చినట్టు. నో, ఇది టఫ్ లైఫ్, అది బ్రాహ్మణ లైఫ్ అయితే టఫ్. డబ్బులు ఇవ్వమని కూడా అంతే హృదయపూర్వకంగా ఆశీర్వదించు, సో టఫ్. కానీ ఆయన ఒక సరే తపస్య. బ్రాహ్మణ కెనాట్ చేంజ్ హిస్ ఫీల్డ్. 5 ఇంట్లో పోయి భిక్షారు అంతే, 5 ఇంట్లోకి దొరికింది అనుకో ఓకే, 5 ఇంట్లోకి దొరకకపోతే 6 ఇంటికి పోయేది లేదు. ఆ రోజు కోసం ఉపాసమే అయ్యో, 5 ఇంట్లోకి వెళ్తే వాళ్ళు ఇవ్వకపోయి 6 ఇంట్లో ట్రై చేస్తా. నో 6 ఇల్లు ఫర్ దాట్ డే. ఇది బ్రాహ్మణ జీవితం. వన్స్ అపాన్ టైమ్ కనుకనే వాళ్ళు ప్రొఫెషన్ని మనరాదు. వై? బికాజ్ యు ఆర్ బోర్న్ విత్ దట్ గుణ. నీ గుణాలు అంటున్నాయి, యు కెనాట్ చేంజ్ యువర్ ప్రొఫెషన్. శత్రుడు వాడు ఎప్పుడు ఏదోటి చేస్తూ ఉన్నాడు, రోడ్డు నేను గొడవ దగ్గర మనకి ఏం సంబంధం లేదు, హాట్ సాఫ్ట్ కదా చూస్తాం కొంత ఉంటారు మరి అప్పుడు పోడు 10 మంది అచ్చిపోయారు ఏం సంబంధం లేదు. కానీ వీడితో ఏమో 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 బాస్ నుంచి అక్కడ వేసి ఈకేసారి అయితే అది గుణమైంది. క్షత్రియ మెంటాలిటీ, అడ్మినిస్ట్రేటివ్. సో కనుకనే శత్రుకి లక్ష్యం పోయింది సాయంత్రం కాపాడు పెడుతుంది. వైశ్యుకి పైసలు దొరకడం ఆలస్యం,
దాన్ని మొత్తం డివైడ్ చేసి ఇషాన్ సంజయ్ ఇందులో చేరు అమ్మకి అమ్మకి तो वैश्य अपड़े खट 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 इन इन्वेस्टमेंट अल इन्वेस्टमेंट ट्रेडिंग कथम लक्ष पक्ष शूद्र की सायंत्र वरकू तिनी तागी दोस्त पार्टी से सायंत्र सुना मल तेल डब्बा पटकोनी नाक चूसी मेस्त्री कारपेंटर रंग रंगारी మళ్ళీ నాకు రవి నాకు నాకుంది పొద్దున మళ్ళీ రాత్రిదే అరవై రోజు ఈ రోజు అరవై రోజు తెల్లారి కొంచెం అందరూ తిత్తాను ఎందుకు తాగిపోతుంది విషయం ఇది షూ తో కనుక దిస్ ఈజ్ వర్ణాశ్రమ సిస్టమ్ నువ్వు ఏ గుణంతో ప్రభావితమైనవో మళ్ళీ సెట్గా యూ డూ దాట్ నువ్వు అలా సక్సెస్ఫుల్ అయ్యి तो पेरेंट्स की पने गुरु की पने तन पिछले गुण एर्पड़े दिन गुणमे वीडियो तो कंपनी वाली अट्ठे प्रोफेषन ले सक्सफुल पद गुण मैं इंकोन ले నాదేం ప్లాన్ ఉండే నాకు ఇట్లా కావాలి అది కావాలి ఇది చేయాలి చేయాలని వాడికి తెలియదు వాడి ఊపిడు ఈమె తల్లిని అర్థం చేసుకోలేదండి ఉస్కే చోడదనే ఉంటుంది సి హౌ పర్ఫెక్ట్ డిజైన్ ఇస్ కానీ ప్రయోజనం ఏంది నేను ఏ గుణంతో ప్రభావితం అయినానో ఆ గుణంకి అనుకూలంగా నేను నా జాబ్ చేయాల్సింది ఇష్టం ఉన్నా ఇష్టం లేకుండా సక్సెస్ అయినా ఫెయిల్ అయినా ఎందుకంటే మనము ఏ గుణంతో ప్రభావితమై ఉన్నామో ఆ గుణంకి అనుసరిస్తూ మనము ఒక కార్యం చేస్తే అది ఏమవుతుంది మన హృదయంకి పవిత్రకరణ కలుగుతుంది మన హృదయంలో విరక్తి జన్మిస్తుంది ఇది ప్రయోజనం పర్పస్ ఇస్ దట్ కేవలం వర్ణాశ్రమం పాటించడం ముఖ్యం కాదు ఆ వర్ణాశ్రమకి ప్రయోజనం అర్థం చేసుకొని వర్ణాశ్రమం పాటించాల్సి ఇప్పుడు పాటిస్తున్న వర్ణాశ్రమం బట్ వాట్ ఇస్ ద పర్పస్ ఉద్దేశం ఏముంది ఈరోజు కలియుగంలో జనకు ఉద్దేశం చేస్తున్న ఒకరు ఎందుకు ఏమో ఎందుకు మా ఏ ఎప్పుడైతే చేస్తున్నా నో షుడ్ నోట్ ద పర్పస్ మీ అని ఉద్దేశం ఏంది ప్రవేశించాలి ఇంకా तो अर्जुन दी गुणम क्षत्रिय गुणम तो कनुकने अर्जुन नो आई विल बिकम अ ब्राह्मण नेनु शत्रुला युद्ध चेयनु नेनु ब्राह्मण लागा कूर्चुनि ध्यान चेस्ता नी वल्ले पनि कादु एंदुकु नी गुणम वेरु उंदि आ टेंपररी कूर्चुंटावु कानी एवरना పంజేరా ధర బిచ్చవేసి అన్నానుకో టెంపరీ ఏంటరా నేను పనిచేయరా కొంత పని కదా అని కత్తిస్తాను అని చంపిస్తాను ఏమైంది నువ్వు నీ వృత్తి మార్చుకున్నా కానీ నీ గుణం మారిందా డి నాట్ చేంజ్ సో సింప్లీ చేంజింగ్ ఆఫ్ పొజిషన్ విల్ నాట్ చేంజ్ యువర్ హ్యాబిట్స్ కేవలం మన స్థితిని మార్చుకుంటే ఏ గుణాలు మారాయి మారతాయా తో కనుకనే ప్రతి ఒక్క మానవుడు తన గుణంకి అనుకూలంగానే మెదలాల్సింది ప్రీమెచ్యూర్లీ ఆ పరిపక్వమైన స్థితిలోకి వాళ్ళు జంప్ చేసి ఇలా కష్టం బాగుంది ఇలా ప్రాబ్లం బాగుంది జంప్ చేస్తా కాదు జరగదు అట్లా దిస్ ఇస్ ద సిస్టమ్ तो अर्जुन कैन नॉट बी
యుద్ధం చేయుంటది పాప కర్మలు వస్తాయి అని భయంతో నేను యుద్ధం చేయ నేను సాధు సన్యాసం కూర్చుంటాను నేను భిక్ష అడుగుంటాను భిక్ష అడుగుంటే గుణం రాదు భిక్ష అడగాలంటే వాళ్ళకి స్పెషల్ ట్రైనింగ్ ఉంటుంది ఏం ట్రైనింగ్ పది మంది తిట్టినా కానీ మనకు తిట్టని పడతా పడినప్పుడు ఒక మాట కూడా మన గుణం కానప్పుడు ఏం చేయాలి మనము ఏ ప్రొఫెషన్ అయితే మనకు మాట పడే పరిస్థితి అటువంటి ప్రొఫెషన్ మనము కానీ బాలకుడు వాళ్ళ గుణము తమసి గురు వాళ్ళు ఎన్న తిట్టినట్టు వాళ్ళకి ఏం పడకూడదు అండర్స్టాండ్ ది సైకాలజీ కనుకనే ప్రతి ఒక్క మానవుడు తన గుణంగా అర్థం చేసుకోవాల్సింది నా గుణం ఏమిటి ఆర్టిఫిషియల్లీ నువ్వు ఒక్క ఈ పొజిషన్ ప్రాబ్లం బాగున్నాయి నేను పొజిషన్ మార్చుకుంటాను అలా ప్రాబ్లం ఉండేవో నో అందులో దాని ఆ ప్రాబ్లం వచ్చేస్తుంది గుణం పొజిషన్ మార్చి కానీ ఆ గుణంతో వచ్చే ప్రాబ్లంలు అక్కడ కూడా వచ్చేస్తుంది అర్జున్ ఏం చేస్తుండు అర్జున్ తన గుణంని మార్చుకునే ప్రయత్నం చేస్తుంది కానీ గుణం మారదు కేవలం పొజిషన్ని మార్చుకుంటే ఆ ఆశ్రమం మారితే క్షత్రియ లేని బ్రాహ్మణ అయితా జరగదు కనుకనే మనం ఏ గుణంలో ఉన్నామో ఆ గుణంలోకి వెళ్ళి బయటపడే ప్రయత్నం చేయాల్సింది ఎట్లా అవుతుంది ఆ కర్మ చేస్తున్నారు అదే కర్మ చేస్తున్నారు అప్పుడు హృదయం పవిత్రమవుతుంది ఈ గుణాలు తొలగిపోతాయి కనుకనే కృష్ణుడు ఇటువంటి యొక్క విషయాన్ని అర్జున్ యొక్క ఈ ప్రస్తావనను ప్రపోజల్ని ఒప్పుకోవట్లేదు ఆమోదిస్తాడు అసలు యువర క్షత్రియ నువ్వు యుద్ధము చేసుకునేది విద్యుత ధర్మము యువర్ ప్రిస్క్రైబ్ డ్యూటీస్ విద్యుత ధర్మం అంటే ఏంటి నీ గుణంకి అనుకూలంగా ఇదే నీ ప్రొఫెషన్ దాని అంటారు విద్యుత కరం ప్రిస్క్రైబ్ అది నీకోసము నిర్దేశింపబడింది అది నువ్వు చేయాల్సిందే తప్పది అర్జున్ రెడీ లేడు నేను చెయ్యను కృష్ణ అంటుడు అరే ఒక కర్మ చేయక ఎవరు ఉండలేరు కర్మ చేసుడే కర్మ చేయక ఎవరు ఉండలేరు కర్మ చేసుడే కానీ కర్మ చేస్తే అవుతుంది కర్మఫలం వచ్చేస్తుంది నాకేమో కర్మఫలం అర్థమని ఏం చేయదు కనుకనే భగవంతుడు ఈ తొమ్మిది శ్లోకం చెప్తుడు యజ్ఞార్థా కర్మను అన్యత్ర లోకోయం కర్మబంధనం అన్యత్ర అన్యత్ర అంటే అదర్వైజ్ నువ్వు నువ్వు చేసే కర్మను యజ్ఞంలాగా చేయకపోతే యజ్ఞం కోసం చేయకపోతే ఏమవుతుంది లోకోయం కర్మబంధనం నువ్వు ఈ లోకంలో బంధింపడవచ్చు కనుకనే కర్మ చేసుడు తప్పది కానీ కర్మ ఏ ఉద్దేశంతో ఏ ప్రయోజనంతో ఎవరి కోసం చేయాలో అది నీ చేతుంది కర్మ చేసుడు తప్పది కానీ ఎవరి కోసం చేయాలి దేనికోసం చేయాలి ఇంకా దానివల్ల పొందేది ఏంది ఇదే అర్థం చేసిన కర్మ చేస్తే అదే కర్మ అర్థం చేసుకోక చేస్తేనేమో చిక్కిపోతావు చెప్పండు కానీ అర్థం చేసుకుని చేస్తే అదే కర్మ నిన్ను ఉద్ధరిస్తుంది ఏ కర్మ మనం ఉద్ధరిస్తుంది మన చేసే కర్మను మనము యజ్ఞం అనుకుని యజ్ఞం కోసం చేయాల్సింది ఇప్పుడు యజ్ఞం ఏం చేస్తారు అందరు అవుతుంది స్వాహ 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 మనం అన్ని అర్పిస్తాం ఇదం చంద్రాయ ఇదం నమమ స్వాహ ఇదం సోమాయ ఇదం నమమ స్వాహ అంటే ఇది ఇంద్రుంది ఇది చంద్రుంది ఇది నాది కాదు ఇదం నా మమ దిస్ ఈజ్ నాట్ మైన్ దాని అర్థం ఇది దిస్ బిలాంగ్స్ టు చంద్ర ఇస్ ఆఫరింగ్ ఇదం చంద్రాయ ఇదం నా మమ స్వాహ ఇదం విశ్వక్సేనాయ ఇదం నమ స్వాహ
क्लियर मैं लेकिन तो कनुगने कर्म इधी ना इंद्रियाल संतृप्ति का कृष्ण इधी केवल नीयोग प्रत्यर्थम कोसम आ भाव चेस्ते अब व्यक्ति चिकिपोड़ अभी यज्ञमें तो यज्ञ अर्थम वाट यज्ञ यज्ञ अंत सैक्रिफाइस त्यागम इपड़ गिंजल नेयि धाया ड्राई फ्रूट्स पंल फला अंदर तीन एवरी लाइक स्वीट मैं हम నేను తినను ఇది మీకోసం త్యాగం వస్తుంది నీకు నువ్వు అబ్బో వేలు పత్రులు నెయ్యి మంచి స్వీడ్ చేసుకోవచ్చు వేస్తున్నావు స్వాహా అగ్ని అగ్ని పెరుగుతుంది తిండి ధాన్యాలు బూడిదైపోతుంది కొద్దిగా చూస్తే వేస్తున్నావు త్యాగం వేర్ సాక్రిఫైస్ అదే విధంగా తన చేసే కర్మ ఇది నా ఇంద్రియ సంతృప్తి కాకుండా ఇది కేవలం భగవంతుని యొక్క ప్రత్యర్థం కోసం ఎట్లా ఏర్పడుతుంది ఇప్పుడు అర్జున యుద్ధము చెయ్యాలంటున్నాడు ఎందుకు ఎందుకంటే దానివల్ల ఆయనకు నెగిటివ్ రియాక్షన్ వచ్చింది అద్దండి రేపు పాజిటివ్ వచ్చిన వాడితే నా తన ఇంద్రియ సంతృప్తి అంటే ఏంటి నాకు ఇష్టం ఉంటే నేను చేస్తా నాకు దీని వల్ల మంచి జరిగినట్లయితే చేస్తా కానీ దానివల్ల కష్టం వచ్చినట్లయితే కానీ భగవంతుడి ప్రత్యర్థం అంటే ఏంటి నాకు నచ్చినా నాకు నచ్చకుండా నేను ఇష్టపడినా ఇష్టపడకుండా ఇది నా గుణంకి అనుకూలంగా భగవంతుడి ద్వారా ఏర్పడేసిన ఇది నాకు ఒక సిస్టము ఐ హ్యావ్ టు బి అ పార్ట్ ఆఫ్ దట్ సిస్టమ్ అండ్ హ్యావ్ టు డిశ్చార్జ్ మై డ్యూటీ ఇప్పుడు తల్లులు మీ తల్లిదండ్రులు మీ సంసారం దిగిర్రు ఇష్టమున్నా కష్టమున్నా ఏం చేస్తున్నారు ప్రొద్దున లేచుడే అన్ని చూడలేదు జాబ్ కూడా ఇష్టం లేకుండా కానీ ఎంత అలసిపోయా కానీ మళ్ళీ తెల్లారి షట్ రూపం చేసుకోలే కదా కిచెన్లో కూడా కదా ఎంత వేడిందా చెంపలు కారినా కానీ స్నానం చేసి బయటకు వెళ్ళిన కానీ మొత్తము పేర్లు చెంప చెప్పి మళ్ళీ కిచెన్లో కుకింగ్ చేసారు ఎటువంటి సమ్మర్లా టఫెస్ట్ థింగ్ కట్ చేస్తాం ఎందుకోసం నిన్న దిగిన ఇది నా బాధ్యత ఇది నా బాధ్యత నేను ఇష్టం ఉన్నా ఇష్టం లేకున్నా నేను చేయాల్సింది దాని సాక్రిఫైస్ దాని తయారు ఎందుకు ఇది నా ధర్మం తో కనుకనే ఎప్పుడైతే భగవంతుని యొక్క ప్రత్యర్థం కోసము మనం కర్మ చేస్తాము ఆ కర్మ ద్వారా మనము ఉద్ధరింపగలుగుతాము ఇంకా లిబరేట్ కానీ తన విషయం ఆలోచన చేసామనుకో ఇది ఈ శ్లోకం అర్థం యజ్ఞార్థాత్ కర్మలో అన్యత్ర లోకోయం కర్మ బంధనం నీ చేసే కర్మను నువ్వు విష్ణు కోసం చేస్తావని ఆయన ప్రత్యర్థం కోసం ఆయన సమర్పించేసాం అనుకో అదే కర్మ ఇంకేమిస్తుంది పైకి లేబడుతుంది గో చలో నీకు అదే ఫోర్స్ కానీ లేదు నా కోసము చేసాం అనుకో ఎస్ నీకోసం కదా ఉండి ఇక్కడి ఇక్కడి నుంచి బంది పడతావు సో దిస్ ఈజ్ ద ఆర్ట్ ఆఫ్ వర్క్ కృష్ణుడు కర్మ కౌశలం కౌశలం అంటే ఏంటి ఎక్స్పర్టీస్ కళ కర్మ అంతా చేస్తారు అలాగే ఇప్పుడు కుకింగ్ అంతా చేస్తారు కానీ కొందరు ఇప్పుడు మేము కదా సర్జరీ చేసినప్పుడు అందరూ కుట్లు ఎత్తారు కానీ కొందరు కుట్లు ఎత్తే సర్జరీ జరిగిందా లేదా ఏర్పడదు అట్లా కుట్లు ఎత్తారు లేకుంటే కొందరు కుట్లు ఎత్తారు ఇంత బరలు అయితే కదా తెలుసుకుంది ఓదేశ్వరా ఫలానా ఫలా వస్తున్నారా కుట్లు ఇద్దరు కుట్లు ఎత్తారు కానీ కలది ఏంటంటే డబ్బు తీసుకుంటుంది ఫినిషింగ్ వర్క్ ఫినిషింగ్ వర్క్ పైసలు ఉంటాయి వంటకాలు ఎవరు చేయొచ్చు కానీ అందరూ కేవలము
ఈ హోటల్ ఏం చేశారు? ముందు పడేదండి టేస్ట్ ఇక్కడ మంచిది కాదు, అది కొంచెం వెరైటీ ఉంటుంది, అది ఇక్కడ దొరకదు. ఎందుకు? దట్ ఇస్ ఆర్ట్ ఆఫ్ కుకింగ్. కనుకనే కృష్ణుడి తల్లిప్పుడు అర్జున కర్మ కౌశలం ఎక్స్పర్టు. కర్మ అంటే ఏంది? కర్మ చేస్తున్నావు కానీ చిక్కిపోతలేవు. కర్మ చేస్తున్నావు, కర్మ తప్పదు కాబట్టి చేసుడే, కానీ ఆ కర్మది గుణం ఏంది? నేను చిక్కగొట్టే గుణం ఉంది, నిన్ను బంధిపెట్టే గుణం ఉంది కర్మది. కానీ కర్మ చేస్తున్నావు కానీ చిక్కిపోతలేవు కదా. అంటే కదా హిందీలో సాబ్ది మరా లాఠీ మీద విషయం విన్నావు? అర్థమైంది? ఇప్పుడు నార్మల్లీ ఇప్పుడు పాము చంపాలంటే కదిరుగుతుంది, గట్టిగా కదా కదిరుగుతుంది. కానీ ఎక్స్పర్ట్స్ అంటే ఏంది? పాము కావాలా కర్ర కూడా తిరగదు, ఇది నైపుణ్యం, ఇది ఎక్స్పర్టీస్. అదేవిధంగా కర్మ నైపుణ్యం అంటే ఏంది? కర్మ కౌశలం అంటే ఏంది? కర్మ చేసుడు తప్పది, కానీ తప్పదని చిక్కిపోడు కాదు. ఎట్లా చేయాల్సింది? చిక్కిపోకుండా చేయాల్సింది. దట్ ఇస్ ఎక్స్పర్టీస్. ఆ ఎక్స్పర్టీస్ గీత చేస్తుంది. గీత కర్మ చేయకదండి. కృష్ణుడు అర్జున్కి యుద్ధం చేయకదలేదు, యుద్ధం చేయు కానీ యుద్ధం ద్వారా వచ్చిన ఆ ఫలములకు నువ్వు అంటకుండా ఉండగలుగుతావు. కానీ హౌ ఇస్ దట్ పాసిబుల్? ఎప్పుడైతే కేవలము నా కోసం చేసినట్లేదు. సింపుల్ ఉదాహరణ, ఇండియా పాకిస్తాన్ బార్డర్ మీద ఎప్పుడు చెప్తూ ఉంటారు, సైనికుడు ఒక యువకుడు ఫైటింగ్ చేస్తాడు, కాల్ చేత వేయమనేది మనకి కర్మ అంటారు, మన శిక్ష అయి కదా. అదే నువ్వు ఇంటికి వచ్చి రెండు ఇద్దరు ముగ్గురిని రెండు చెప్పలే కలిగి అప్పుడు కర్మ అవుతుందా? జైలు అవుతావు. ఎందుకు? ఎందుకంటే పైన నువ్వు ఏం చేసావు? ప్రభుత్వం యొక్క ఆజ్ఞ పాటిస్తున్నావు. కానీ నువ్వు కర్మ చేస్తున్నావు కానీ కర్మఫలము ఉండదు. కానీ ఇంటికి వచ్చిన వాళ్ళే పక్క పొందరు నీకినావు అనుకో, అది నీ సమ్ము చేస్తున్నావు కాబట్టి వాడు పోలీస్ కంప్లైంట్ ఇస్తారు, నీ మీద ఎఫ్ఐఆర్ రాస్తారు, నీ నచ్చాలు లోపలెత్తారు. సింపుల్ ఎగ్జాంపుల్. తో కనుకనే యజ్ఞార్థాత్ కర్మణం అన్యత్ర. యజ్ఞార్థాత్ కర్మణం ఎటువంటి కర్మ చేయు? యాజ్ అన్ ఆఫరింగ్ టు విష్ణు, భగవంతుని యొక్క ప్రత్యార్థం కోసం, భగవంతుని యొక్క సేవను చేయు. కనుకనే గృహస్థ ఆశ్రమం పట్ల పిల్లలు అన్నప్పుడు పిల్లలు అనుభవిస్తాను ఉంటుంది అది, కానీ తర్వాత పెంచుడు వివరిష్టపడదు ఎంత ప్రేమ ఉండాలని. కొద్ది సమయం కదా విసుకొచ్చేస్తుంది వరకు. నేను చూసిన పశువులు కూడా మా పిల్లి ఉంది చిన్న ఉన్నప్పుడు ముడితేనే దగ్గర రానేది, ఆవు కూడా దగ్గర రానేది కాదే పిల్లలు పెద్ద కానీ అది ఊకెత్తది దూరం పాదపోది పంతరి పిల్లి దగ్గర రానేది. ఎటువంటి ప్రేమ? టైంతో ప్రేమ అర్థమైపోయింది దగ్గర. నేను అన్ని వాళ్ళు చూసిన, అన్ని స్పెషల్ వల్ల కుక్క చూసిన, పిల్లిని చూసిన, ఆవును చూసిన, మనసులను చూసిన, ఇప్పుడు కుందేలా చూసారు మా కుందలు ఇప్పుడు డెలివరీ అయితే వచ్చి చూడాలి హ్యాబిటా తీసుకోవడం. ఇది నా స్టడీ, నా రీసెర్చ్ స్టడీ. కానీ తపస్సు అంటే ఏంటి? నాకు ఇష్టం లేకుండా కానీ నేను ఇలా దిగినా, నేను వారి కన్నా వాడు ఒక స్థాయికి చేరుకున్న వరకు ఇది నా బాధ్యత. నాకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకుండా కానీ చేసుడు, పరిస్థితులను మార్చుడు, మరి హాస్టల్లో వారేసుడు, ఈ సమస్యలు కాదు. బాగా కష్టమవుతుంది, పొద్దున లేచుడు, వాళ్ళకి టిఫిన్ చేయాలి, జనవరి నుండి చేయడు, స్నానం చేయించు, బట్టలు తీసుడు, హాస్టల్లో వారేసాడు 50 వేలు వేసేసి
अटेंशन हो गई, टेंशन आ टेंशन होतुंडोच्चु कानी इंको टेंशन वच्चेदि ఈ రోజు పెద్ద ప్రాబ్లం ఏంటి, ప్రతి ఒక్కళ్ళు పరిస్థితులను చేంజ్ చేస్తున్నారు. యు డోంట్ లైక్ దిస్ డూ దట్, యు డోంట్ లైక్ దిస్ డూ దట్, ఇది నచ్చట్లేదు అదే చేంజ్ వచ్చేయండి. కానీ మా గురువు స్టేట్మెంట్ ఇస్తారు, చేంజింగ్ ఆఫ్ పొజిషన్స్ కెన్ గివ్ యూ టెంపరీ హ్యాపీనెస్ బట్ నాట్ షెల్టర్. పరిస్థితులు మారితే కొద్దిగా ఆనంద పట్టుకోవచ్చు కానీ ఆశ్రయ పొందదు. ఎందుకు ఆశ్రయ పొందది? ఎందుకంటే మన హృదయం మీద పవిత్రత జరగదు, ఆ విరక్తి రావాలి, రాదు. ఇంకా ఎంతవరకు విరక్తి రాదు అంతవరకు ఇలాగే మనం బయట పడలేము. విరక్తి బయట యేసుమేశ్వరుడు కాదు, విరక్తి హృదయంలోకి రావాల్సింది. కృష్ణుడు ఆ విషయం చెప్తున్నాడు, హృదయంలో విరక్తి లేదు కానీ బయట విరక్తి లాగా వేషం వేసుకున్నాం. అది ఎక్కడ రోజు లాగది అవసరం చెప్తున్నా. అది మిథ్యాచారం, ప్రిటెండర్, మిథ్యాచారం, మిథ్యా ఆచారం. మిథ్య అంటే ఏంటి? ఫాల్స్. ఆచారం అంటే వ్యవహారం. లోపలేమో కోరికలు బాగున్నాయి కానీ బయట సాగు. ఏంటది? ఒకరోజు ఆ కోరికలు నీ వేషం మీద హామీ అయిపోతాయి, నీ వేషం మీద తొక్కెత్తుంది, కోరికలు పెట్టబడతాయి. తొక్కనుకునే ఫస్ట్ కోరికలను నియంత్రించుకోవాలా, వేషం ఆడవాళ్ళకి వచ్చేది. కోరికలు నియంత్రించంటే వేషం ఆడమంటే వచ్చేది. ఇంకా కోరికలు నియంత్రించమనుకో వేషంకి అవసరం ఉండదు. కోరికలు నియంత్రించుకున్న తర్వాత వేషం అవసరం ఉండదు. సో కనుకనే మనము ఆర్టిఫిషియల్లీ మన పొజిషన్లు మార్చుకునే ప్రయత్నం చేయదు. ఉన్న పొజిషన్ల నుండి ఏదైనా కర్మ ఇది నేను చేసుకునే ఇది తప్పని విషయం అని చేస్తున్నాను. వి హ్యావ్ టు కంటిన్యూ అవర్ సర్వీస్ బట్ ఫర్ కృష్ణ. అప్పుడు బాగు తెలుసు, ఆ హృదయంలో విరక్తిని జన్మిస్తాడు ఆటోమేటిక్లీ మనం వెళ్ళలే. ఇప్పుడు ఏం తగ్గితే ఆచార ద్వారా వెళ్తాడు కొబ్బరి. ఇప్పుడు పచ్చి కొబ్బరి ఎట్లా ఉంటుంది? చిప్పకు మొత్తము అంటి ఉంటుంది, అవునలేదు? మనం కత్తిస్తే పడుతుంది. మనం చట్నీ చేసుకోవాలంటే దాన్ని పగలగొట్టి కత్తి చొరగొట్టి మెతకెళ్ళి తీయబడుతుంది దానికి. కానీ అది పైపక్కం వేసి తెచ్చిన ఏమవుతుంది? ఆటోమేటిక్లీ అది చిప్పలు ఉంటుంది కానీ దానికి అంటుకో ఉండదు. ఇంటి లోపలికి సౌండ్ ఎందుకు? దానికి సంబంధం లేదు, ఆ చిప్పతో దానికి సంబంధము విడిపోయింది. అదేవిధంగా మనం ఉంటాము, మనము ఆ పరిస్థితులు ఉంటాము కానీ అంటే ఏమైనా మనం మొత్తము విరక్తులు అయిపోయాం. ఆ స్టేజ్కి రావాల్సింది, వి షుడ్ రీచ్ దాట్ స్టేజ్. ఆ స్టేజ్ రాని వరకు మనం ఆర్టిఫిషియలీ అలాగే బయట పడితే ముంకెత్త. ఒక బరగద ఒక మా టెంపుల్కి అమ్మొచ్చింది బ్యాగ్ని పట్టుకుంది. ఎందుకు? కొడుకు కొడుకులు తిట్టిండండి, ఇక నేను ఉండే ఓన్ కొడుకులు ఓన్ బిడ్డలు ఓన్ అది కూడా గంట సేపు ఓడింది కదా. నేను ఇంటి ఉంటా సేవ ఎత్తి దేవుని కోసం నా జీవితం దేవుని కాదు అంత అని అన్న వెరీ గుడ్ మనకు తెలుసు కదా. నేను బొమ్మన్నాం అనుకో చూడండి ఉంచుకోలేదు నేను ఆ రెండు మూడు వెళ్ళి రెండు రోజులు అయింది అమ్మడు ఎట్లున్నాడు ఇంట్లో బ్యాగ్రౌండ్ కొనిపోయింది ఏమింది వైరాగ్యం. తో కనుకనే ఆశ్రమ లైఫ్ అందరికి మంచి అనిపిస్తుంది, అబ్బాయిలో మజా ఉంది, ఏంది ఇలా పందందా లేవు ఏం లేవు, మంచిగా హాయిగా కూర్చుంటారు తింటారు భజన చేసుకుని ఉంటారు, నేను అట్లా ఉంటే బాగుంటుంది పోతాం. కానీ ఒక్కరోజు రెండు రోజు బోర్ అవుతుంది, ఇక్కడ ఏం లేదు, టీవీ లేకపోయింది, ఇదే ప్రసాదం కూడా పొద్దున్న సార్ నా చాయిస్ ఏమి ఉండదా? అదే ఒక్క డ్రెస్సా, అదే తెల్లగా, అదే ఇదే బట్టలు వేసుకోడా, అలా కొంత డిజైన్లు ఉన్నాయా,
నా కుర్తలు కొంచెం ఇట్లు బట్టలు ఉండేయా, నేను చేతులు ఉండేయా, కొంచెం ధోతికి కొంచెం బాడీ ఉండేదా. నేనుకున్నాను 23 ఏళ్ళు చేతే కదరా, ఇదే ధోతయా, కొంచెం చేతి ఉండాలి, చూస్తాం వెరైటీ. ఆ బాబా చేయాలి బాబా, చేంజ్ చేయాలి, ఒక చేంజ్ కావాలి కదా, ఓ మొత్తం చేంజ్. చాలామంది వెళ్తారు ఇట్లా అప్ప వైరాగ్యం అని, నేను కాశీ పోతా నీటి పోతా అని. ఒక వారం రోజులు మళ్ళా నా కోళ్ళు ఎట్లుందో, అడుగు ఇంట్లో పని పని చెత్త ఉందో, నా మనమని ఎట్లున్నారో, నా మనమని ఎట్లుందో, ఏమైనా బిడ్డ డేవరికుండా ఏమైంది, ఇప్పుడు కోళ్ళు కూడా డే వచ్చిండే, అట్లా పోదు చూడరు, ఇదా అదా, మళ్ళీ బ్యాగ్ పడతారు, మళ్ళీ సిద్ధరెడ్డి ఒక తిట్లు అడంగా, ఒక తిట్లు అడంగా ఏమను, ఎంత పెట్టాను ఇక మనోళ్ళే కదా, నా రక్తమే కదా, బయట తిరుగుతుంది కదా, నా కొడుకు కదా, నా కోడలే కదా. కనుకనే హృదయంలో వైరాగ్యం రానంత వరకు పొజిషన్ చేంజ్ అయిపోతుంది, బీన్ దట్ కంటిన్యూ. కానీ ఎట్లా కంటిన్యూ చేయాల్సింది, యజ్ఞార్థం కర్మణం, యజ్ఞ యజ్ఞ అనేది పర్మిషన్ సాక్రిఫైస్. నాకు ఇష్టం లేదు కానీ కేవలము భగవంతా మీకోసం ఇలా దీన కాబట్టి ఇది చేసుడి నా ధర్మము, ఇది నాకు తగినటువంటి కర్మ, చేసుడు అప్పని చేస్తుంది. అప్పుడు అటువంటి వైరాగ్యం వచ్చిపోతుంది. మేము చూసాం మాస్టర్ చాలా నచ్చదు, మేము ఉండాలా చేయాలా, మళ్ళీ సలి బాగా వేసుకుంది, భూమి మీద ఉండదా, మంచం లేదా, బ్లాంకెట్ లేవా, అయినా మంచం బ్లాంకెట్ ఇంటి కాదు ఇక్కడ కాదు ఇక్కడ భూమి పోయిరు ఉండరు, ఈజీ కాదు. ఎంతరు వైరాగ్యం రాదు లోపట్ల, అంత రూపాయలు అక్కడ ఉండలేము. దూరం కనుక తెలియ దూరం ఎప్పుడు వేరు ఉండే అక్కడ ఉండే మీరు మంచిగా ఉండరు. సో ఇది ఆ విషయము. సో నోబడి షుడ్ ఆర్టిఫిషియల్ నథింగ్ షుడ్ బి పర్ఫార్మ్ ఫర్ సెన్స్ గ్రాటిఫికేషన్, తన ఇంద్రియాల సంతృప్తి కోసం ఏం చేయకూడదు. ఎవ్రీథింగ్ షుడ్ బి డన్ ద సాటిస్ఫాక్షన్ ఆఫ్ కృష్ణ. ఈ అభ్యాసం ఇది ఒకరి పేరు వచ్చే కాదు, ఒకరి పేరు ఒక దెబ్బకచ్చే కాదు, ఇది ఇది కావాల్సింది ప్రాక్టీస్. కనుకనే ఆశ్రమం లైఫ్ మంచిగా అనిపిస్తుంది చాలా మంది. ఇప్పుడు మేము ఇప్పుడు ఆశ్రమం వస్తాము, 2 నెలలు జాబ్ చేయు, ఒక కండిషన్, 2 నెలలు జాబ్ చేయు, ఆ 2 సంవత్సరాల తర్వాత ఇక అంతే వైరాగ్యం ఉంటే అప్పుడు నేను ఎంట్రీ చూడు లేదు. కనుక ఏం చేయాల్సింది ఫస్ట్ ఏం చేస్తాము, సరే వారానికి 1 రోజు చూడు, మళ్ళీ 3 నెలలు అయిందంటే వారానికి 2 లక్షలు ఉండు, దాని తర్వాత 6 నెలలకు వారానికి 3 లక్షలు ఉండు ప్రాక్టీస్. అప్పుడు చూడు ఇంట్లో ఫెట్ ఫిట్ అవుతా లేదా, ఈ వాతావరణం సెట్ అవుతా లేదా, అయితేనేమో యూ కంటిన్యూ, కాకపోతే లేదు నాకు కొంచెం ఈ తిండి నచ్చది, నాకు ఆకలి అయితే ఉంటుంది, నాకు ఈ కూరలు నచ్చాయి, నాకు వేడివేడి కావాలా, వేడివేడి కావాలా, నాకు వేడివేడి చేసేస్తుంది, బాగా చేసేస్తుంది, తినిపోతుంది ఇక్కడ ఇక్కడ ఉంటే ఇది ఆ లైఫ్ సెట్ కావాల్సింది. కానీ ప్రోపర్ అవుతున్నారు దిస్ ప్రాక్టీస్, దీనికి ప్రాక్టీస్ అవసరం ఉంది, అభ్యాసం. దిస్ ప్రాక్టీస్ విల్ నాట్ ఓన్లీ సేవ్ వన్ ఫ్రమ్ ద రియాక్షన్ ఆఫ్ వర్క్, ఈ అభ్యాసము కేవలం ఒక మానవునికి ఆ కర్మ ఫలం నుండి కాపాడది, దాంతో పడిన తగ్గుతుంది, బట్ ఆల్సో విల్ గ్రాడ్యువల్లీ ఎలివేట్, క్రమక్రమంగా ఆ వ్యక్తి పురోగతి చెందుతాడు ఎటువైపు, భగవద్ధామ వైపు. చాలా గొప్ప అనిపిస్తుంది, మేము కూడా వచ్చేస్తాము. నిన్న నేను బాంబేకి వెళ్ళాను కదా, మా భక్తులు పొద్దులు రిసీవ్ అయ్యి వచ్చాను, ప్రభుజీ నాకు లేదా ఫామ్ అత్తా, నేను ఆన్నే ఉంటా, ఆన్నే సేవ్ ఎత్తా, నేను నీ భార్య పర్మిషన్ తీసుకో ఫస్ట్, భార్య కంటి మూమెంట్లు అంటే కదుపుకోవు, నువ్వు ఫామ్ అత్తావు గచ్చుకుంటాడు ఫోన్ చేసుకో, అలాగే ఫస్ట్ బయట వాడు, దాని తర్వాత ఫామ్ తెచ్చేయించాను నేను. కానీ మళ్ళీ ఏమన్నా నీకు మధ్య మధ్యలో సెలవు ఉన్నప్పుడు రా, నువ్వు ఎంతవరకు కడతావు అప్పుడు నాకు వెళ్తుంది, నీకు ఎంత అటాచ్మెంట్ ఉందో నీకు వెళ్తుంది నాకు వెళ్తుంది, తర్వాత చూసుకున్నాను. లేకుంటే ఇంటికన్నా ఉండు, సంసారం చూసుకో, పని చూసుకో, ఆ వైరాగ్యం రానంత వరకు అక్కడ ఉండు. వైరాగ్యం వచ్చిందనుకో, మొత్తం విరక్తి కలిగిందనుకో, అప్పుడు డోర్స్ ఆల్వేస్
దే ఆర్ ఓపెన్ ఫర్ యూ. తలుపులు ఎప్పుడు తెరిచిండు. ఇక్కడ ఇవన్నీ కొన్ని నేల అనుభవం తర్వాత తెలుస్తాయి ఇవన్నీ విషయం. కావాల్సినది ప్రాక్టీస్ కావాల్సింది. కనుగొని చెప్పేసి అంటే సింపుల్, కృష్ణుడు నువ్వు ఉన్నక్కడ ఉండు, ఎక్కడున్నావో అక్కడనే ఉండి అక్కడికి వెళ్ళి పైకి వేసే ప్రయత్నం. చిప్పాలన్నా కదా చిప్పలు ఉండు, కానీ అలాగే మెల్లమెల్లంగా కనెక్షన్ బ్రేక్ చేసుకునే ప్రయత్నం చేయండి. అప్పుడు యాక్చువల్లీ జీవితంలో మార్పు వచ్చింది. అంతవరకు కాదు. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. ఎనీ క్వశ్చన్స్ ఉంటే ఫస్ట్ ఉంటే డౌట్స్. క్లాస్ల విషయం చర్చించాలి. మీ ప్రశ్నలు క్లాస్కి సంబంధించినట్టు నిర్మాణంలో